ఓకే అంకుల్. ఒక్కరోజే చాలని చెప్పు, ఒక్కరోజే కంటిన్యూస్ అక్కర్లేదు పర్లేదు, 4 to 6 దయచేసి ఎలాగైనా రండి అని చెప్పు, ఇన్వైట్ చేయి. 1 ఇయర్ మేము నాన్ స్టాప్ గా మేము అందరూ కలిసి ఎంజాయ్ చేసాం కాబట్టి ఫస్ట్ బర్త్డే అది మా జూమ్ మీటింగ్ కి అని పిలువు అమ్మా. ఓకే అంకుల్. ఇన్ని ఐడి పాస్ పాస్ కోడ్ ఇవ్వు అంటే మా అక్కలు తయారు చేస్తున్నారు కదా, సండే స్కూల్లో పోస్ట్ చేశారు ఇన్విటేషన్, ఆ ఇన్విటేషన్ వాళ్ళందరికి పంపించు, నీ స్టేటస్ లో కూడా పెట్టండి అమ్మా. ఓకే, పిల్లలు మీ అందరూ మీ స్టేటస్ లో పెట్టాలి, ఇప్పటి నుంచి పెట్టండి, రోజు పెట్టండి, ఆ మీ స్టేటస్ లో పెట్టండి, ఇన్విటేషన్ పంపిస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ ని ఆ ఒక్కరోజు స్పెషల్ గా రమ్మని అడగండి. మా పావని బాగున్నామ్మా? ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ లాడ్. ఏమమ్మా మీ పిల్లకాయలు? అది ఊరేనే రైగర్ సాయి వాళ్ళు హర్షవర్ధన్. ఓకే, ప్రవీణ బాగున్నామా? ప్రైజ్ లాడ్ ఆ బాగున్నా. ప్రవీణ, ప్రవీణ కనిపిస్తుందా? ఎప్రిల్ 3rd అమ్మా. ఆ వస్తదే ఇది ఎగ్జామ్స్ అందరు కనబడలేదు, కనబడేలా చూడండి. ఓకే అమ్మా, అసలు ఎప్పుడు తర్డ్ మీ హిందూ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి అమ్మా, ఎవరైనా ఒక్కరోజు స్పెషల్గా ఒక్కరోజు రండి, స్పెషల్ 1 ఇయర్ నాన్ స్టాప్గా మేము చేయగలిగాం, దేవుడు మాకు ఇచ్చాడని చెప్పండి. అమ్మా మీ తల్లి చాలా టైం అయిపోయినట్టుంది. ఎస్ అంకుల్, మనం స్టార్ట్ చేసుకుందాం. ఎస్ ఎస్ పిల్లలు, మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకుందాం. పావని యొక్క ప్రార్థన చేస్తారు, ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు అందరూ ప్రార్థన చేసుకుందాము. పొజిషన్స్ వచ్చేసండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ యేసయ్యా, మీ ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. గడిచిన కాలం అంతా నీ కృపలో దాచావు తండ్రి, మీకు వందనాలు నాయన. దినదినము ప్రభువానైనా మీ యొక్క వాక్య ఆహారం మేము అందుకునిచ్చు ప్రభువానాయన. అయ్యా తండ్రి, మీ మహిమ మేఘమెక్కే స్థితిలో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న విధానానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రతి దినం వల్ల ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభువానాయన మా చిన్న బిడ్డల వారందరితో కూడా కలిసి ప్రభా మీ పాదసన్నిధికి వచ్చాము దేవా. దయతో జ్ఞాపకం చేసుకునేది తండ్రి, ఈ దినమునైనా తండ్రి ఈ జూమ్ మీటింగ్ ని ప్రారంభం చేసుకుంటుండగా తండ్రి ప్రారంభం నుంచి కూడా నాయన తండ్రి మీరు తోడుగా ఉండండి, మీరు అధ్యక్షత వహించండి. ముగింపు వరకు కూడా ప్రభువానాయన మా బిడ్డలైన వారందరితో మాతో మీరు ఉండి మమ్మల్ని నడిపించమని మీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ఇదిగో ఎన్నో విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు, మర్మములు అనేకమైన ప్రభా ఎంతో నేర్చుకుంటూ బలపడుతూ వస్తున్నాం. మీకు వందనాలు ఆయన. ఈ యొక్క జూమ్ మీటింగ్ ని ప్రభావం మాకు అందించిన ఆయన జోషి అన్న గారిని బట్టి మీకు వందనాలు. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వారి కుటుంబాన్ని ఆయన తండ్రి అయ్యా భద్రంగా కాపుదలుగా మీరు ఉండండి తండ్రి, మీకు వందనాలు. మా ముందుండి నడిపిస్తున్న ఆయన శాలమయ్య గారిని బట్టి మీకు వందనాలు ఆయన. ఎన్నో ప్రభా నాయన తండ్రి దినాలు నిజమే ప్రభా, 365 రోజులుగా ప్రభా నాయన మీ పాద సన్నిధిలో ఇంత సంతోషముగా కానీ తండ్రి మా బిడ్డలైన వారందరితో కలిసి మేము గడపడానికి ప్రభా నాయన మీరు ఇచ్చిన కృపంతటిని బట్టి వందనాలు నాయన. అయ్యగారిని దీవించండి ప్రభా, ఇంకా బలమైన ఆరోగ్యమును మీరు నాయన అనుగ్రహించండి. మీ శక్తితో బలముతో నింపి నాయన రానున్న దినాల్లో ఇంకా బలంగా బహుగా వాడుకోమని అనేక మంది నీ పరిచర్యలో ప్రభా నడిపించడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నిమ్మకం బట్టి, శ్యామకను బట్టి, మిమ్మల్ని బెనిఫిట్ ప్రజలను బట్టి, మా అందరిని బట్టి కూడా మీకు వందనాలు నాయన. మా అందరికీ మీరు ఇస్తున్న గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఎన్నో కార్యక్రమాలు మా ముందు ఉంటూ ఉన్నాయి పరిశుద్ధాత్మ, జ్ఞాపకం చేసుకొని ఆయన అన్ని కార్యక్రమాలు కూడా మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయం చేయమని. ఈ దిన మా బిడ్డలు ఎంతమంది అయితే రాలేకపోతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్కూల్స్ ని బట్టి ప్రభా తండ్రి, మా బిడ్డలైన వారు అటెండ్ అవ్వలేకపోతున్నారు, మా బిడ్డలకి సమయం దయచేయి ప్రభా. అయ్యా వారిలోనైనా తండ్రి ఆశ ఉంది నాయన, రావడానికి సహాయం దయచేయి ప్రభా. మీ తట్టు మా కళ్ళు చూస్తున్నాము తండ్రి, మా బిడ్డలందరూ కూడా నేర్చుకొని బలపడటానికి సహాయం చేయండి. రానైన దినాల్లో గొప్ప మిషనరీలుగా, ప్రవక్తలుగా మా బిడ్డలు ఎదగటానికి సహాయం చేయండి ప్రభా. మీ బలమైన పరిచర్య ప్రభా మా బిడ్డలందరూ కూడా జరిగించడానికి సహాయం చేయమని ఈ జూమ్ మీటింగ్ అంతటినీ ప్రభా నాయన మీ పాదాల చెంత పెట్టుకునిచ్చు సమస్త మహిమగ్రత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రామైన యేసుక్రీస్తు అది శ్రేష్టమైన అన్న అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పండి పిల్ల గట్టిగా ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు అందరు కూడా ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరు? బాగున్నారా? మన 1 ఇయర్ సెలబ్రేషన్ రాబోతుందంటే ఎంత హ్యాపీనెస్ తో ఉన్నాం కదా. ఇంకా వచ్చే రోజు వచ్చేసింది అనుకోండి, ఇంకా ఇంకా హ్యాపీ కదా. దానికన్నా 500 డేస్ సెలబ్రేషన్ కోసం ఇంకా ఇంకా భలే భలే హ్యాపీనెస్, అవునా? మరి అందరు ప్రార్థన చేస్తున్నారా పిల్లలు? మరి
చేస్తున్నారా? వెరీ గుడ్. ఓకే, మనం యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి మీ పొజిషన్స్ కి, అందరు కూడా నించోండి, వీడియోస్ ఓపెన్ చేసేసుకోండి, అందరిని కలిసి దేవుని మహిమపరచేద్దాం. స్వరూపం చూపం చేశారు పిల్లలు కదా, మరి ఆయన ఎల్లప్పుడు స్థుతించడం కనపరచడం మన భాగ్యం, మన ధన్యత, అలాగే మనం కూడా చేయవలసిన పని కదా. అవునంటారా కాదంటారా? అవును. సో ఇంతవరకు మనం చాలా పాటలు నేర్చుకున్నాం, ఇంకా ఇంకా కొత్త పాటలు చాలా ఉన్నాయి, అవి కూడా మనం నేర్చుకోబోతున్నాం. మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి పిల్లలు. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ వెళ్ళిపోదాం. ఇవాళ ఒక స్పెషల్ పర్సన్ మనం ముందుకు వస్తున్నారు ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి. ఎవరా స్పెషల్ పర్సన్? సెలీనా, ఆర్ యు రెడీ? Yes, very good, Nana. Over to you. Hi, పిల్లలు. అందరూ బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారంటే బాగున్నారా? ఇప్పుడు మనము యాక్షన్ సాంగ్ చేసాం కదా, ఇప్పుడు మరొక బైబిల్ నాలెడ్జ్ సాంగ్ నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. మీరు తెలుసుకోవాలని ఉన్నారా? ఓకే.
సిక్స్త్ డేస్ క్రియేట్ చేశారు పిల్లలు. ఈ పాఠశాల మంత్రులు ఎప్పుడు రాశారంటే అప్పుడు రాశారు పిల్లలు, మన కోసం రాశారు పిల్లలు. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? ఓకే, ఇదిగోండి మీ కోసం సార్. సృష్టిక్రమం సృష్టిక్రమం. వండర్ఫుల్ సలీనా, కంగ్రాచులేషన్స్. చాలా బాగా చెప్పేసింది. అయితే ఈరోజు అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండేది ఎవరమ్మా? నిర్మలమ్మ. మరి మీ తర్వాత మిని తల్లి, మిని తల్లి అంటే ఒక ఒక బిడ్డని కన్న తల్లి ఎంత సంతోషపడుతుందో ఇప్పుడు సెలీనా కన్నదనమాట. అంత అంత సంతోషపడుతుంది మిని. ఏమా అంతేనా? వండర్ఫుల్. ఓకే సెలీనా, నీకేమనిపించింది ఇంట్రడక్షన్ చెప్తే? అన్మ్యూట్ చేసుకో సెలీనా, అన్మ్యూట్ చేసుకో. వండర్ఫుల్, సూపర్ సక్సెస్ అయ్యావు, చాలా బాగా చెప్పావు. మళ్ళీ ఒక వీళ్ళందరూ ఒక రౌండ్ అయిన తర్వాత నీకు ఒక వారం రోజులు ఇస్తుంది అక్క. ఓకేనా? వండర్ఫుల్. అమ్మా ప్రశాంతమ్మ గారు బాగున్నారా? రైట్ అమ్మా. ఓకే, ఓటో విని. వండర్ఫుల్, వెరీ గుడ్. వెరీ గాడ్ బ్లెస్ యూ. అండ్ నెక్స్ట్ రేపు మనకి ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ ప్లే చేస్తున్నాం. దానికి మనకి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ముందుగా వచ్చింది జ్యోతి. జ్యోతి ఉందా? కృష్ణ, జ్యోతి, ఖ్యాతి ఉన్నారా? ఉన్నారా? ఎస్ జ్యోతి, రేపు ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ కి నువ్వు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఓకేనా? ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వు, నేను నీకు వాట్సాప్ లో కూడా పర్సనల్ గా పంపిస్తాను. ఓకే అక్క, ఆల్ ది వెరీ బెస్ట్ నానా, ప్రేయింగ్ ఫర్ యూ.
మహిమి టూ డేస్ టు గ్యాప్ రేపు ఎల్లుండ కూడా ఇప్పుడు చెప్పే అంటే అలా అలా రోజుకి ఒకళ్ళని చెప్పొద్దు అప్పుడు ఎల్లుండి ఇప్పుడు చెప్పే అలా అండ్ ఎల్లుండి కూడా మనకి న్యూ టెస్టమెంట్ సాంగ్ ప్లే చేస్తున్నాం పిల్లలు రేపేమో ఓల్డ్ టెస్ట్ ఏమైంది క్యాతి మా హీరోకి ఇవ్వలేదు నువ్వు అని మా బాధ పడుతున్నాడు అమ్మ హీరో క్యాతి ఏమైంది క్యాతి ఓకే మనకి న్యూ టెస్టమెంట్ సాంగ్ కి మన ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారంటే సోనిక సోనిక ఉన్నావా ఓకే వెరీ గుడ్ రెడీ అన్నానా నీ కొడుకు ప్రేయర్ చేస్తున్నాం అందరికి ఛాన్స్ ఇవ్వబడుతుంది పిల్లలు అందరు కూడా ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి చిన్నలు పెద్దలు సీనియర్స్ జూనియర్స్ బిగినర్స్ అందరికి కూడా ఛాన్స్ ఇవ్వబడుతుంది ఓకేనా ఆల్ ద వెరీ బెస్ట్ అక్క హోంవర్క్ చేసేసామా అక్క ఓకే ఆల్ రైట్ పిల్లలు మీ హోంవర్క్ రెడీగా పెట్టుకోండి మీ దగ్గర టూ డేస్ హోంవర్క్స్ ఉన్నాయి గుర్తుంది కదా వెరీ గుడ్ సో ఇప్పుడు ఎవరు వస్తున్నారు మన దగ్గరికి హోంవర్క్ చూపించడానికి ఫస్ట్ ఫస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫస్ట్ హ్యాపీ వచ్చేస్తుందాక హ్యాపీ హ్యాపీగా వెరీ గుడ్ ప్లీజ్ లండన్ హ్యాపీ హ్యాపీ చేసుకోవా బాగుంది వెరీ గుడ్ Matthew 26:41 సూపర్ చాలా బాగా చేసావు చిల్డ్రన్ ఒబే యువర్ ఫాదర్ ఒబే యువర్ పేరెంట్స్ ఫర్ దిస్ ఇస్ రైట్ పర్లేదులే నాన్న చెప్పండి మీ చర్చెస్ లో సండే స్కూల్లో కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా చక్కగా మెమరీ వస్తే చెప్పచ్చు మీరు బాగా కదా బాగా కంటి పెట్టండి చాలా బాగా చేశారు సూపర్
Very good, very good. Well done, Nana. God bless you. Bon. Thank you, Akka. Praise the Lord. Praise the Lord, Nana. Praise the Lord. God bless you. Hi, Jyoti. Kyati, Jyoti, Krishna. Praise the Lord. సూపర్ ఖ్యాతి, చాలా చాలా అవుతుంది. ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి. యోహాను 19:2. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి యోహాను 19:2. థ్యాంక్ యూ అక్క. నిన్న హోంవర్క్ ఆల్ఫాబెట్స్ అక్క అది చేయలేదు అక్క. Very good. Akka, konni cheyale akka. Okay, nana. Okay, nana, no problem. Avanni kalpi stick cheskondi, okay na? Single book laga. Very good, nana. Chala baagundi. వెరీ గుడ్ నానా, చాలా చక్కగా. ఖ్యాతి, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. Beautiful, Nana. Very good. Very good. Ayyo. Wow, Kathy. Super, Kathy. Chala chala adbhutanga chesav. Mari akka valiki thank you cheppava, help chesaru kada. Ledu, nene chesanu. Kada Kathy. Ledu, nenu chusanu akka valu help chesaru. Nene chesanu. Kathy. Akka, tappaka. అక్కా హెల్ప్ చేస్తే క్రెడిట్ అనేది తీసుకోకూడదు అక్కా. ఇలా మరి మాకు హెల్ప్ చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి అక్కలు కదా, మా హీరోస్ కి అక్కలు హెల్ప్ చేయరు కదా. వెరీ గుడ్, చక్కగా సపోర్ట్ చేస్తున్నారు మీరు తమ్ముడికి, మీ తమ్ముడికి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సూపర్ నానా, గాడ్ బ్లెస్ యు. హోంవర్క్ అక్క. వెరీ గుడ్ నానా, వా Matthew 5:14. సూపర్ సూపర్.
వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు, బ్యూటిఫుల్. రెడీ అయిపోయింది, వండర్ఫుల్ నానా, బ్యూటిఫుల్ నానా, బ్యూటిఫుల్ సెలీనా, సూపర్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు తల్లి, వెల్ డన్. బుక్ రెడీనక వీడియో తీసి పెడతానక. షూర్ నానా, వెరీ గుడ్. Very good. God bless you, Nana. Chadapalo, machi boy, macha makka. Yo. Okay. God bless you, Nana. Praise Lord, Nana. Praise the Lord. God bless you. Sahana. Sahana, praise the Lord. Sahana queen. Sahana singer. Sahana princess, akka. Little princess. Wow. So beautiful, Nana. Chala baar askunnavu. Koncham daggara pettu camera ki. Appu light padadu. Okay. All right. Very good, Sahana. Watch. Watch and pray. బాగున్నారా? తొలగించుటకు ఏసయ్యా ముండ్ల కిరీటం పెట్టుకున్నారు. టేస్ట్ అండ్ సీ, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. కీర్తనలు 34:8. సూపర్ నానా, ప్రేమ నానా, సో క్యూట్, వెరీ గుడ్ నానా. పాప ఇద్దరు అయిపోయారు. ఒక వెరైటీ రియాక్షన్ పెట్టామని జోయల్ తమడేడి కొడుతున్నాడక్క. చెప్నా హోంవర్క్ ఏది? ప్రైజ్ ది లార్డ్ నానా, ప్రైజ్ ది లార్డ్. గ్రీన్ నోట్స్ అక్క. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. హోంవర్క్ అక్క. సూపర్, చాలా బాగా చేశారు. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి. యోహాను 19:2. Very good, Nana. Super. Well done. God bless you. God bless you, Nana. Very good. అక్కా ఇప్పుడు మధ్య మధ్యలో ఎవరో సార్ తెలుసా అక్క? చాలా రోజు వచ్చారు అక్క మంది గారికి. ఎవరు గెస్ట్ చేయండి? ఎవరు పిల్లలు? ఎందుకండి? వెరీ గుడ్. ఏమైపోయారు నానా ఎన్ని రోజులు? కన్వీట్ చేసుకున్నానా? బాగుందా? మీ హెల్త్ బాగుందా అక్క? మాకు ఎగ్జామ్స్ ఉండే అక్క. అవునా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. వెరీ గుడ్ నానా. హోంవర్క్ అక్క.
You are the light of the world. Very good. They can see that the Lord is good. Psalms 34:8. Wonderful. Praise the Lord, Akka. Praise the Lord. Hi, Lily. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Akka, Nimmak Nandi. Very good, Nana. God bless you, Nana. Nakka Raj. Very good. Nimmak Nandi versus Akka. Very good, Nana. Aga homework akka. Okay. Very good, Nana. Chala bon Raj. Super. Super. Bond, Nana. Very nice. Under. Sainikulu mundlato kiridamunu alli ayana tala meeda pettedi pettiri yohanu 18:2 19. Very good, Nana. God bless you. Very good, Nana. Praise the Lord. God bless you. Yes, Sunny. Praise the Lord, Nana. Hi, Ria. Praise the Lord. తల మీద పెట్టింది పెద్ద ఫ్లవర్ అక్క పక్కన కూర్చోను కూర్చోను కదా And the soldiers twisted a crown of thorns and put it on his head. John 19th chapter verse. Very good. God bless you. Very good. అక్క ఆ ఫ్లవర్ కన్నా రియానే చాలా బాగుంది కదా అక్క. అవును, అది పెట్టుకుంటే రియా బాగుంది. అవునక్క. వెరీ నైస్ అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్తున్నా. And the soldiers twisted a crown of thorns and put it on his head. John 19, chapter 2nd verse. Praise the Lord, Akka. Very good, Nana. God bless you. Riya, Madhappa Kuchal, Nana. Apratlan movement, sex, confirm, go on. Aprinka and Sandangun Prasil, Sami Prim, Chala Bond. Wonderful, Nana. God bless you. Naku, KVS ki, me, okum, nenu, join out and ki, ప్రార్థన చేయాలి. ఓకే పిల్లలు, గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్ నానా. బాగున్నాడా? Praise the Lord. John 19:2.
వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ హలో షాలో ఇద్దరు పోయాడా ఇద్దరులో లేపేశారా ఓకే గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ నాన్న సూపర్ అలా అంటున్నారా అందరూ అన్నీ పాటలు పాడలేదు మెమరీ వస్తే చెప్పట్లేదు కదా నిద్రపోతున్నా టైం కి ఓకే గాడ్ బ్లెస్ యు నానా ప్రైజ్ ది లార్డ్ అక్క ఇంకొక సర్ప్రైజ్ ఉంది అక్క మనకి అబ్బో ఎవరు వచ్చారో తెలుసా అక్క ఇంకెవరు వచ్చారా ఇదిగోండి ప్రైజ్ ది లార్డ్ చాలా రోజులు అయిపోయినారా మిమ్మల్ని చూసి బాగున్నారా మరి ఈ రోజు వచ్చారు కదా చాలా చాలా బాగుంది అలానే 5 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నా ఇప్పుడు ఏప్రిల్ 3rd ఆ రోజు మిస్ అవ్వకుండా వచ్చేసాను మీ ఫ్రెండ్స్ పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఎవరైనా ఉన్నారా ఒకటోసారి రెండోసారి అక్క నాకు ఇంకో నంబర్ తెలియదు అక్క 2 తర్వాత ఏం నంబర్ అక్క 2 అవునక్క 2 తర్వాత ఇంకో నంబర్ ఏదో వస్తుంది అక్క 1 2 కుండు 2.5 అక్క ఉండు అంతే అలా ఉండిపోవాలి ఇంకా అంతే ఇంకా నెంబర్స్ లేవు కదా పిల్లలు అవునా అందరు రెడీగా ఉన్నారు అయితే అందాక అయిపోయింది ఇప్పుడు అయితే ఏంటి స్పెషల్ ఏంటి ఇప్పుడు మరి వెళ్ళిపోవడమేనా అన్నయ్య గ్రీష్మం ఏదో చూపిస్తున్నారు అక్క వెళ్ళిపోదాం అక్క అయితే గ్రీష్మం ఏదో చూపిస్తున్నారు అక్క చూపిస్తారా ఏం చూపించారు అన్మ్యూట్ చేసుకోండి లెసన్ టైం లెసన్ టైం ఆ అబ్బా అసలు లెసన్ అయితే ఎలా పోయినాయి కదా కదా బోర్ బోర్ అయిపోయింది కదా అయినా కానీ మరి చిన్న చెల్లి అడిగింది జ్యోతి అడిగింది కదా గ్రీష్మ అడిగింది కదా ఏదో చేద్దాం ఈరోజు సరేనా సర్ప్రైజ్ చూద్దాం ఈరోజు లెసన్ ఎవరు చెప్తారో ఏంటో అదే అయితే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ముందు ప్రయత్నిస్తున్నామా మరి చిన్న ప్రయత్నిస్తున్నా ఎయిర్ ప్లేస్ లో వాళ్ళే నీళ్ళ మరి 1 2 3 సర్వోన్నత సకల ఆశీర్వాదాలకు కారణభూతురా మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఇంతవరకు తండ్రి బిడ్డలతో మీరు ఉన్నారు ప్రభా బిడ్డలు చక్కగా మెమరీ వచ్చి నేర్చుకుని చెప్పడానికి ఎంతగానో కృపి చూపించారు తండ్రి నీకు వందనములు సమస్తము నీ పాదమంతా పెట్టుకుంటున్నామయ్యా ఇప్పుడు మరి ఇంకొక లెసన్ మేము నేర్చుకుని పోతుండగా మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడమో సరిచేయమని అడుగుతున్నాం మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీ పాదము చెంత వందనములు చెల్లించుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంత చక్కగా లెసన్ వినగలిగే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి ఆమేన్ ఆమేన్ 3 2 1 అయితే ఈ రోజు మీ ప్లేస్ లో మీరు కూర్చోండి లెసన్ వినే ముందు ఒక్కసారి ఒక మెమరీ వస్తుంది ఒక వాక్యం చదువుకుందాం మెమరీ వస్తారు ఒక వాక్యం చదువుకుందాం ఎవరైతే ఫస్ట్ బైబిల్ ఓపెన్ చేస్తారో రోమ పత్రిక 3rd chapter రోమ పత్రిక 6rd chapter పిల్లలు సారీ 6rd chapter 23rd verse
చదవండి మీకు ఏమర్థమైందో ఫస్ట్ లైన్ చదవండి చదువుతామా ఆరు ఇరవై మూడు ఏల అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము కదా ఏల అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అది గుర్తుపెట్టుకోండి పిల్లలు సరేనా పాపం చేస్తే మనకేమొస్తుంది మరణం ఎలాగైనా మరణం వస్తుంది అయితే ఈ మరణం ఏంటంటే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళే మరణం పిల్లలు అది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకుందాం అందుకనే మనం ఎప్పుడు కూడా పాపము చేయకూడదు పాపం వల్ల వచ్చము మరణము సరే పిల్లలు అసలు ఏంటి పాపం వల్ల వచ్చేతము అసలు ఏంటి చూద్దామా ఈరోజు ఒక లెసన్ విందాం పిల్లలు నేనే చెప్పాలనుకుంటున్నాను చెప్పడం వద్దా ఇష్టంగా ఉందా విందామా పిల్లలు రెడీగా ఉన్నారా అయితే ఈ రోజు మన మధ్యలోకి చాలా చాలా మంది పిల్లలు వచ్చారు కదా వినేటా నేను అక్క నీకు సర్ప్రైజ్ అక్క నీకు సర్ప్రైజ్ అంటూ ఒకళ్ళు ఇద్దరిని అలా చూపిస్తానే ఉన్నాడు ఈ రోజు నాకు అందరినీ చూపిస్తున్నాడు అయితే నేను కూడా ఒక సర్ప్రైజ్ మీకు ఏంటి అంటే ఈ రోజు మన మధ్యలోకి హీరో ఉన్నాడు కదా ఒక హీరో ఖ్యాతి హీరో ఉన్నాడా ఖ్యాతి జ్యోతి గ్రీష్మ ముగ్గురు ఉన్నారు అక్కడ కదా వాళ్ళ ముగ్గురితోటే లెసన్ చెప్పించాలనుకుంటున్నాను నేను చెప్తామా మరి నాకు సపోర్ట్ చేస్తారా జ్యోతి గ్రీష్మ ఖ్యాతి నాకు సపోర్ట్ చేస్తారా మీరు నేనేం చెప్తా మీరు చేస్తారా థ్యాంక్ యూ వెరీ మచ్ వెంటనే మీరు ఒప్పుకున్నారు అయితే నేను లెసన్ చెప్పినప్పుడు లాస్ట్ టైం కూడా మీరు ఒక లెసన్ చేశారు అట్లాగా చాలా చాలా బాగా చేశారు అప్పుడు చాలా పాయింట్స్ పడిపోయినాయి కదా ఇప్పుడు ఎవరు బాగా చేస్తారు చేద్దాం అయితే పిల్లలు మరి నాకు కావాల్సిన ముగ్గురు కావాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను నెక్స్ట్ టైం మళ్ళీ మీ టీమ్ లో నుంచి నేను ఇంకొకరికి కూడా ఛాన్స్ ఇస్తాను సార్ ఓకేనా ఇప్పుడు నేను ఖ్యాతి జ్యోతి గ్రీష్మ నేను లెసన్ చెప్తా ఉన్నప్పుడు ఆ లెసన్ లో ఏం చెప్తున్నానో దాన్ని బట్టి మీరు యాక్షన్ చేస్తా ఉండాలి ఓకే అయిందా అయితే నాకు దీంట్లో నాకు కావాల్సింది ఏంటంటే ఒక ముగ్గురు కావాలన్నమాట ఒక మమ్మీ ఇద్దరు పిల్లలు ఒక మమ్మీ కావాలి ఇద్దరు పిల్లలు కావాలి డాడీ ఊరు వెళ్ళిపోయారు అక్కడ లేరు మనకి మనం చెప్పిన లెసన్ లో డాడీ ఊరు వెళ్ళిపోయారు ఇంట్లో వీళ్ళు ముగ్గురే ఉన్నారనమాట డాడీ లాంగ్ క్యాంప్ ఆఫీస్ పని మీద వెళ్ళిపోయారు ఇంట్లో ఎవరు ఉన్నారంటే మమ్మీ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మమ్మీ ఎవరు ఇందులో చెప్పండి మీరు చెప్పండి పిల్లలు ఎవరైతే బాగుంటుంది మమ్మీ రెడీగా ఉంది అక్క మమ్మీ ఓ మమ్మీగా రెడీగా ఉంది అక్క సూపర్ జ్యోతి అక్క ఈరోజు సరిపోయింది అందుకే దేవుడు ఎన్నుకున్నాడు కదా ఫస్ట్ నిజంగా అది వెరీ 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 గుడ్ అయితే ఇప్పుడు జ్యోతి అక్క ఎవరంటే ఇప్పుడు మమ్మీ అనమాట మరి ఖ్యాతి గ్రీష్మ ఏంటంటే వాళ్ళ పిల్లలు అనమాట ఒక పాప ఒక బాబు వాళ్ళిద్దరు పేర్లు కూడా మార్చేద్దాం ఏం మార్చేద్దాం అంటే శామ్ ఖ్యాతి నీ పేరేంటి శామ్ శామ్యుయల్ శామ్ అంట ఓకేనా ఓకే మరి గ్రీష్మ నీ పేరేంటి తెలుసా సోనీ ఏంటి పేరు సోనీ సోనీ మమ్మీ పేరు మమ్మీ అంతే ఓకే మరి మమ్మీ మమ్మీ అని పిలుస్తాం కానీ జ్యోతి మమ్మీ అని ఇంట్లో మనం అలా పిలుస్తామా మీ మమ్మీ అని అలా పిలుస్తాను ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తావా సో కదా మమ్మీ అని అంటాం అంతే కదా ఓకే ఈ రోజు ఈ ముగ్గురు ఉన్నారు ఈ ఇంట్లో పిల్లలు సరేనా ఓకే మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు పిల్లలు నేనేం చెప్తున్నాను మమ్మీ మమ్మీ మాట్లాడుతుంది పిల్లల్ని పిలుస్తుంది మీరు వెళ్ళిపోవచ్చు మీరు ఇంకా లైన్ లోకి నేను మమ్మీ చెప్పింది అన్నప్పుడు మమ్మీ వచ్చారు పిల్లలు వచ్చింది అన్నప్పుడు పిల్లలు రావాలి ఓకేనా ఆర్ యు రెడీ yes okay very good god bless you మమ్మీ పిలిచింది పిల్లల్ని పిల్లలు ఇలా రండి సోనీ సోనీ శ్యామ్ వెళ్ళరా శ్యామ్ రండి రండి ఏంటి అని అంటే ఈ రోజు అంకుల్ వస్తున్నారు కదా మీరు ఇల్లు అంత పిచ్చి పిచ్చ చేయద్దు అంత శుభ్రంగా పెట్టండి అసలు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి మీరు చాక్లెట్లు తినేసి కాగితాలు పడేసి మీరు షూస్ వేసేసారు స్కూల్ నుంచి వచ్చినారు బ్యాగ్స్ ఎక్కడ పడేసినా అవన్నీ జాగ్రత్త పెట్టండి సరేనా ఏ మమ్మీ అలాగే మమ్మీ అని చెప్పి వాళ్ళిద్దరు గబగబా రూమ్ అంతా సర్దటానికి వెళ్ళిపోయారు సర్దుతా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా అంతలో మమ్మీ వంటగదిలో ఏం చేస్తుంది అంటే ఒక కేక్ తయారు చేస్తుంది వంటగదిలో మమ్మీ వంటగదిలో మమ్మీ కేక్ తయారు చేస్తా ఉండేసరికి అంతలో వావ్ కేక్ అక్కడికి కేక్ తయారు చేస్తా ఉంటే అంతలో శామ్ వచ్చి ఆ మమ్మీ బలే స్మెల్ వస్తుంది మమ్మీ సూపర్ సూపర్ గా ఉంది మమ్మీ నాకు కావాలి అని చెప్పి ఇద్దరు కూడా
మమ్మీ నాకు 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 అడుగుతుంటే అప్పుడు మమ్మీ చెప్పింది, అయ్యో మీకు కాదు ఈ రోజు ఒక అంకుల్ మన ఇంటికి వస్తున్నారు అందుకోసం నేను తయారు చేశాను, అంకుల్ వస్తారు కదా అప్పుడు కట్ చేస్తారు మన అందరం తిందాం ఓకేనా, మీరేమి చేయకండి అక్కడ కొంచెం క్రీమ్ ఉంది కదా ఆ క్రీమ్ తీసుకొని మీరిద్దరు తినండి, ఆ గిన్నెలేమో షింక్లో వేసేయండి, ఈ కేక్ ను మాత్రం మీరేం చేయకండి సరేనా, మీరు మాత్రం ఇల్లు నీట్ గా ఉంచండి సరేనా పిల్లలు వినండి ఎక్కడికి వెళ్ళద్దు డైరెక్ట్ గా, మరి నాకు మరి అంకుల్ వస్తున్నారు కదా ఒకటి కేక్ ఇస్తే ఏం బాగుంటుంది డ్రింక్ కూడా ఇస్తే బాగుంటుంది కదా, నేను షాప్ కి వెళ్ళి కూల్ డ్రింక్ కూడా నేను పట్టుకొని వస్తాను జాగ్రత్త సరేనా, ఇల్లంతా నీట్ గా పెట్టండి కేక్ మాత్రం మీరు తీయద్దు సరేనా, ఓకే మమ్మీ అని ఇద్దరు కూడా తలుపుకుంటూ సరే మమ్మీ అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు, మమ్మీ చక్కగా కేక్ తీసుకెళ్లి కబోర్డ్ లో పెట్టేసింది, కబోర్డ్ లో పెట్టేసింది మమ్మీ బయటికి వెళ్ళిపోయింది, అంతలో శ్యామ్ వచ్చాడు, అక్క అక్క మమ్మీ లేదు కదా మమ్మీ లేదు కదా, మరి మనం ఆ కేక్ తీసుకొని తిందామా మరి మమ్మీ వచ్చేసరికి మనం తినేద్దామా అంటున్నాడు, అంట్లో బాబోయ్ మమ్మీ వచ్చిందనుకో మనం చిట్ట కొట్టేస్తావి వద్దు దాన్ని తీయొద్దు పెట్టే 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 అంటే మళ్ళీ వాళ్ళ ఇద్దరు అక్కడికి వచ్చేసారు, అంట్లో శ్యామకు మరి శ్యామకు మాత్రం నాకు చాలా అక్క నాకు నోరు ఊరిపోతుంది అక్క అబ్బా సూపర్ గా ఉంది స్మెల్ అనుకుంటున్నా, వాళ్ళకి బయట పెట్టుకుని సఫరింగ్ చేస్తున్నాడు, అక్క అక్క నేను తింటాను అక్క కొంచెం అక్క అక్క నేను తినేస్తానంటే అక్క మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు, వద్దురా వద్దు మమ్మీ వచ్చిందంటే కొట్టేస్తుంది, అంకుల్ వచ్చినప్పుడు ఆ కేక్ లోంచి ముక్కు తినేసాం అనుకో ఏం బాగుంటది వద్దు వద్దు అంటే ఆ అక్క నాకు కావాలక్క నాకు కొంచెం తింటాను అక్క మమ్మీకి ఏం తెలియదులే నేను తింటాను అంటున్నాడు, కానీ వాడు మాత్రం తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అంతలో అక్క గుర్తొచ్చింది ఇదిగో మరి మమ్మీ ఏం చేసింది ఇల్లంతా సర్దం అని చెప్పింది కదా ఇల్లు సర్దేద్దాం రా అని చెప్పింది, వాడు మాత్రం గబగబా ఆ కేక్ తీసుకొని స్పూన్ లో స్పూన్ పడి కేక్ తీసుకొని నోట్లో పెట్టేస్తున్నాడు, అంతలో వాళ్ళ మమ్మీ వస్తా ఉంది సౌండ్స్ అయినాయి, వాళ్ళ మమ్మీ అరే ఇలా ఏం చేస్తున్నారు మీరు అంటే ఏం లేదు మమ్మీ ఇల్లు సర్దుతానే ఉన్నా మమ్మీ ఏం చేయట్లే మమ్మీ అని అన్నాడు, హా సరే సరే ఇంట్లో పెట్టేసి వస్తాను అని వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళారు, మమ్మీ వంట గదిలోకి వెళ్ళింది అన్ని సర్దాలని, అక్కడికి వెళ్ళి అమ్మో అంకుల్ వచ్చేస్తారు కదా అన్ని పెట్టేద్దామని తెచ్చిన డ్రింక్ టేబుల్ మీద పెట్టింది, ఆ కేక్ తీసుకొని అది కూడా టేబుల్ మీద పెట్టడానికి మమ్మీ వెళ్ళింది, ఆ డ్రింక్ పెట్టింది అక్కడ గ్లాసులు పెట్టింది, మమ్మీ తీసుకొచ్చి ఆ కేక్ కూడా అక్కడ పెట్టింది, ఓకే గ్రీష్మ కొంచెం పక్కన మమ్మీ మమ్మీ చేస్తారా, ఓకే మమ్మీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది, పెట్టి టేబుల్ మీద పెట్టినానా కేక్ కేక్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టు, అదే నీ దగ్గర ఒక టేబుల్ ఆ కుర్చీలో కానీ అక్కడ పెట్టు, ఇప్పుడు టేబుల్ కనిపిస్తుంది నాకు అక్కడ పెట్టినాను, ఓకే అంతలో అలా పెడుతూ దాన్ని చూసేసరికి ఏ ఎవరు అది ఈ కేక్ లో కొంచెం ముక్కు తినేసారు ఎవరు తినేసారు మీరు అసలు నేను తీయొద్దని చెప్పాను కదా ఎందుకు మీరు తీసారు అంటే ఆ మమ్మీ మేము తీయలేదు మమ్మీ మేము తీయలేదు మమ్మీ ఆ ఏమై ఉంటది అబ్బా అని ఆలోచించి ఇద్దరు వెంటనే ఆ సోనీ ఆ శ్యామ్ అంటున్నాడు ఆ మమ్మీ ఏమైందంటే పిల్ల వచ్చింది మమ్మీ పిల్ల తీసుకొని తినేసింది మమ్మీ మేము చూడలేదు మమ్మీ అవును మమ్మీ అని చెప్పేసి అన్నాడు, ఏంటి పిల్లి తినేసిందా ఆహా పిల్లి స్పూన్ తో కూడా కేక్ తింటదా నాకు ఇప్పుడే అర్థమైందిరా నిజమేనా పిల్లలు పిల్లలు పిల్లి క్యాట్ స్పూన్ తో తింటదా కేక్ చూసారు ఎప్పుడైనా మీరు తినదా, ఓకే కానీ ఇక్కడ ఇంట్లో మరి మరి శ్యామ్ చెప్తున్నాడు మమ్మీ పిల్లి వచ్చింది మమ్మీ ఆ పిల్లి స్పూన్ తో కేక్ తినేసింది మమ్మీ అందుకే అదిగో నీకు తెలియాలని వంటగదిలో పిల్లి రాగానే తలుపులేసేసి మరీ నేను వెళ్ళాను మమ్మీ చూడు మమ్మీ నేనేం తినలేదు మమ్మీ నేనేం తినలేదు మమ్మీ అని చెప్తా ఉన్నాడు శ్యామ్, అక్క కూడా అలాగే చెప్తుంది అవును మమ్మీ మేము అసలు ఈ గదిలోకి రానే లేదు మమ్మీ మేము వంట గదిలోకి మేము రానే రాలేదు మమ్మీ మేము అస్సలు తినలేదు మమ్మీ మేము తిన్నే తినలేదు మమ్మీ అని చెప్తా ఉంటే అప్పుడు మమ్మీ చూపిస్తే అంత స్పూన్ చూపించి అంత చూసారా ఈ స్పూన్ తోటి మీరే తిన్నారు పిల్లి స్పూన్ తో తిననే తినదు, మీరు ఎందుకని ఇలాగ అబద్ధం చెప్తున్నారు నేను చెప్పాను కదా ఆ కేక్ మీరు తినొద్దు అని చెప్పాను కదా ఎందుకు మీరు తిన్నారు అసలు నేను చెప్పిన మాట మీరు వినలేదు మీరు అవిరేది చూపిస్తున్నారు ఏసైకి అస్సలు ఇష్టం ఉండదు మీరు అలా చేస్తారు ఇంకెప్పుడైనా జాగ్రత్త మరి అలా చేయకండి, ఇప్పుడు అంకుల్ వచ్చినప్పుడు దాన్ని ఎలా పెడతాం మన వాళ్ళకి మనం మనం ఎంగిల్ తీసేసిన కేక్ వాళ్ళకి పెడతామా, పిల్లలు చూసారా ఎలాంటి ఎంత పనిచేశారో మీరు
ఇంకెప్పుడు అలా చేయకండి సరేనా అని, అవును మమ్మీ ఇంకెప్పుడు చేయి మమ్మీ, మాకు చాలా చాలా ఆశగా ఉంది మమ్మీ, అది చూసే స్మెల్ చాలా బాగుంది కదా తినాలనుకుని కొంచెం కొంచెం తిన్నాం మమ్మీ, అంతే అంతే మమ్మీ, సారీ మమ్మీ, సారీ మమ్మీ, ఇంకెప్పుడు అలా తినం మమ్మీ అని చెప్పి ఆ శామ్ ఆ సోని కూడా ఇట్లా చెప్తా ఉన్నారు. అప్పుడు మమ్మీ ఆ సరే ఇంకెప్పుడు అలాంటి పని మీరు చేయకండి సరేనా, అబద్ధం ఆడకూడదు. చూసారా మీరు ఎలాంటి అబద్ధం ఆడేస్తారో, పిల్లి వచ్చి స్పూన్ తో ఎలా తింటది, నేను రాగానే వంటగదిలో చూశాను ఈ స్పూన్ తో మీరు తినేసి ఆ సింక్ లో పడేశారు కదా, అది నేను చూశాను. మీరు ఎందుకని అబద్ధం ఆడారు నేను అడిగాను, నాకు తెలుసు అయినా నేను అడిగాను, ఎందుకంటే మీరు ఏం చెప్తారా అని. మీరేమో నాకు అబద్ధం చెప్పేస్తారు, అబద్ధం చెప్తే వాళ్ళు ఏమైపోతారని చెప్తున్నారు ఏసయ్యా, వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు సండే స్కూల్కి వెళ్తున్నారు కదా, ప్రతిరోజు వాక్యం వింటున్నారు కదా, మరి అలాంటప్పుడు మీరు వాక్యం వింటూ కూడా అబద్ధాలు ఆడుతా, అబద్ధాలు ఆడకూడదు కదా సరేనా. మరి చిన్న ప్రయత్నం చేయండి, మరి ఒకసారి ఇద్దరు కూడా మోకరించి ప్రయత్నం చేయండి, ఏసయ్య మమ్మ క్షమించండి ఏసయ్య అని ప్రయత్నం చేయండి. సోని చిన్న ప్రయత్నం, సారీ ఏసయ్య అని చెప్పు. నువ్వు కూడా చేయి నాన్న. చేశావు బాబాయ్ చదివించండి, మేము పేర్లలో ఇంకెప్పుడు చేయకుండా నాకు సహాయం చేసి సారీ చెప్పండి మరొకసారి మమ్మీకి. సారీ మమ్మీ, సారీ బాబీ. ఓకే, అయితే మమ్మీ ఏం చేస్తుందంటే వాళ్ళు వెంటనే క్షమాపణ అడిగి చిన్న ప్రార్థన చేసేసరికి మమ్మీకి చాలా సంతోషం వేసింది. వాళ్ళిద్దరిని హగ్ చేస్తుంది అనమాట వెంటనే, వాళ్ళిద్దరిని హగ్ చేసుకుని ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరికి ఎక్కడైతే వాళ్ళు కట్ చేస్తారో అక్కడ నుంచి చిన్న పీస్ కట్ చేసేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసింది. అంతే ఎంత హ్యాపీ అయిపోయారో వాళ్ళిద్దరు కూడా ఆ కేక్ తీసుకుని. వావ్, థ్యాంక్ యూ మమ్మీ. చెప్పండి నేను మీకోసమే అందుకనే ఇంత పెద్ద కేక్ తీసుకొచ్చాను, కానీ అంకుల్ వచ్చిన తర్వాత మన అందరూ తింటే బాగుంటుంది కదా అని నేను మిమ్మల్ని తీసుకొద్దన్నాను, కానీ మీరు తిన్నారు పిల్లలు. కానీ మీరు ఇప్పుడు తప్పు చేసిన తప్పు మీరు అర్థం చేస్తున్నారు కదా, ఇంకెప్పుడు మీరు అలాంటి పని చెయ్యొద్దు తెలుసా. మరి బైబిల్ లో వాక్యం ఏం చెప్తుంది అంటే రోమా పత్రిక 6:23 ఏం చెప్తుంది, మరి పాపమునకు జీతము మరణము అని చెప్తుంది కదా. కాబట్టి మరి ఇంకెప్పుడు మనం అలా చేయొద్దు అని చెప్పి మమ్మీ ఆ ఇద్దరు పిల్లలకి చెప్పింది పిల్లలు. సరే పిల్లలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ నానా. ఓకే 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 పిల్లలు, మరి ఈ రోజు వాళ్ళ గురించి మనం ఏం నేర్చుకున్నాము, మమ్మీ చక్కని కేక్ తీసుకొచ్చి అక్కడ పెడితే తినవద్దు అన్నది వాళ్ళు ఏం చేశారు, తినేశారు కదా, తప్పు చేశారు కదా. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే పాపం వలన వచ్చే జీతము మరణము, కానీ క్రీస్తు యొక్క కృపావరం ఏంటంటే పిల్లలు నిత్య జీవం. మనం దేవుని దగ్గర మనం చేసిన పాపములను మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు పిల్లలు. అలాగే 1 Corinthians 15:13 కూడా క్రీస్తు యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించాడని రాయబడింది పిల్లలు. మన పాపముల కొరకు ఆయన మరణించాడు కాబట్టి ఇప్పుడే మనం చేసిన ప్రతి విధమైన పాపాన్ని కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆ నిత్య నరకము నుంచి మనల్ని తప్పించడానికి ఇష్టంగా ఉన్నాడు పిల్లలు. మరి మీరు కూడా అప్పుడప్పుడు మమ్మీ చెప్పిన మాట వినకుండా తప్పు చేస్తుంటారు కదా, ఎవరైనా అలాంటి చిన్న చిన్న తప్పులు చేశారా చెప్పండి పిల్లలు. దేవుని దగ్గర ఒప్పుకుందాం ఒకసారి, ఇలా ఎప్పుడైనా ఆ స్వీట్స్ తీసుకెళ్ళి లోపల పెట్టినప్పుడు మమ్మీ నేను ఇస్తాను నేను అప్పుడు తినొద్దానంటే వెంటనే మీరు వెళ్ళి తీసుకున్న రోజులు ఉన్నాయి కదా, ఒప్పుకుందామా. మినియక్క నువ్వు ఎప్పుడైనా చేసావా, సహనా నువ్వు ఎప్పుడైనా తిన్నావా, శ్రేష్ట నువ్వు ఎప్పుడు చేయలేదా, మమ్మీ చేయొద్దన్న పని నువ్వు ఎప్పుడు చేయలేదా, అద్వితి జోషి అబ్బో పిల్లలందరూ మంచి పిల్లలు కదా, ఎవరు అందరు మమ్మీ చెప్పిన మాట వింటున్నారా పిల్లలు. ప్రిస్కిలా, ఆ జయంత్ అండ్ సోనిక, అబ్బో కల్పనక్క అందరూ మంచి వాళ్ళేనక్క, ఎవరు అయితే అలాంటి పని చేయలేదంట. సరే పిల్లలు, చాలా చాలా మంచి పిల్లలు మీరు అందరూ కూడా. శాన్వి నువ్వు
ఓకే ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. మనం ఒప్పుకోవాలి పిల్లలు, ఏదైనా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్ నాన్న. మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే దేవుని సన్నిధిలో చేసిన తప్పును ఒప్పుకుంటారో ఆయన వెంటనే క్షమిస్తారు, నిత్య రాజ్యంలో తీసుకోవడానికి ఇష్టంగా ఉన్నారు పిల్లలు. ఈ రోజు మనం చేసిన తప్పును దేవుని దగ్గర ఒప్పుకుందాము, అప్పుడు ఆయన మనల్ని నిత్య రాజ్యంలోకి తీసుకెళ్తారు పిల్లలు, సరేనా? అయితే మరి ఈ రోజు నేను మీకు ఒక మెమరీ వర్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. యథార్థంగా ప్రవర్తించే వారు ఆయనకు ఇష్టలు. సామెతలు 11:20 పిల్లలు, నేను మీకోసం తయారు చేశాను పిల్లలు. ఓకే, కేక్ బాగుందా పిల్లలు? బాగుందా? తిందామా? మన అందరికి షేర్ చేద్దామా? ఎంతమందికి షేర్ చేస్తారు మీరు? అందరికి ఇస్తారా? కనిపిస్తుంది కదా. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టం. సామెతలు 11:20 హ్యాపీ డేస్. మన ఇందులో మొక్క తీసుకుని తినేద్దామా? కేక్ తీసుకుని తిందామా? ఓకే, ఈరోజు వాళ్ళు చేసిన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకున్నారు, సారీ అని చెప్పారు, మమ్మీ కూడా సారీ చెప్పారు, దేవుని దగ్గర క్షమాపణ అడిగారు. మీరు కూడా తండ్రి, మరి మీరు కూడా మీ మమ్మీ డాడీ దగ్గర సారీ చెప్పండి. ఒకవేళ మా దగ్గర మీరు చెప్పవలసిన లేదు, కానీ మమ్మీ డాడీ దగ్గర మీరు చెప్పండి, దేవుని దగ్గర ఒప్పుకోండి. ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తారు, మనకు నిత్య రాజ్యంలో ప్లేస్ ఇస్తారు. లేదా మనం తప్పు చేసి క్షమాపణ అడుగుకుని అట్లానే ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు? నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మనం చిన్న ప్రార్థన చేద్దామా? అందరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించండి పిల్లలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీలో నుంచి ఒక్కళ్ళు ప్రార్థన చేయిన తర్వాత నేను చేస్తా. ఎవరు చేస్తారు ప్రేయర్? ఎవరు చేస్తారు? సహనా, నువ్వు ఎప్పుడు అలా చేయలేదా? మమ్మీ చెప్పిన మాట విన్నావా? శాన్వి, సహనా, ఓకే చేయండి నాన్న, మీరిద్దరు చేయండి. వినలేదా? మమ్మీ తినొద్దంటే నువ్వు తినేసావా? తినలేదా? వెరీ గుడ్ నాన్న, వెరీ. ఓకే, ప్రేయర్ చేస్తావా? మరి చేస్తాను. ఓకే, సహన తర్వాత శాన్వి. అవర్ ఫాదర్ ఇన్ హు ఆర్ట్ ఇన్ హెవెన్, ప్రభావం చేస్తుందండి దేవా, నాతో మాట్లాడండి ఇస్తాయా, నాతో మాట్లాడండి, నేను తప్పులు చేయకుండా ఇస్తాయా, నన్ను క్షమించండి ఇస్తాయా, నేను తప్పులు చేయకుండా మంచి బుద్ధి ఇవ్వండి, క్షమించండి, నాతో మాట్లాడండి ఇస్తాయా, ఇస్తున్నామని ఇచ్చిన ప్రార్థన. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు నాన్న, శాన్వి. ఏసియా, మాకు ఈ దినాన్ని ఇచ్చేందుకు వందాలు ఏసియా. ఇవాళ లెసన్ లో నేర్చుకున్నాం ఏసియా. మేము ఎన్నోసార్లు తప్పులు చేసాం ఏసియా, మమ్మల్ని క్షమించండి ఏసియా, ఇంకెప్పుడు అలా చేయకుండా చేయండి ఏసియా. మేము పరలోకంకి వెళ్ళే కృపను దయచేయండి ఏసియా. మా తప్పులన్నీ క్షమించండి ఏసియా, మా పాపాలన్నింటినీ క్షమించమని ఈ చిన్ని ప్రార్థన ఏసీ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకెవరైనా ఉన్నారా అలా చిన్నగా ప్రేయర్ చేయడానికి ఇష్టపడుతున్నారా పిల్లలు? మీరు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఓకే, పవని అక్క. అక్క వినిపించట్లేదు అక్క. పవని అక్క, అబద్ధాలు చెప్పాను, క్షమించేసాయా, ఇంకెప్పుడు అలా ఉండకుండా సహాయం చేసయ్యా, మంచి పనులు చేయాలేసయ్యా, మీలాగా ఉండాలేసయ్యా, ప్లీజ్ హెల్ప్ చేసయ్యా, మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కాపాడేసయ్యా,
ఏసైనామంలో ఈ చిన్ని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. ఇంకెవరు ఉన్నారు? సెలీనా. అక్కడ ఒక స్పాట్ లైట్ వచ్చారంటే కుదరట్లేదా కన్విన్స్ చేయడానికి? నువ్వు ట్రై చేస్తారా? నేను చేయాలా? కాదు కన్విన్స్ చేయడం ట్రై చేయండి. అక్క ఆస్ట్ అందరి మీద కొట్టండి అక్క ఒకసారి సెలీనాకి. నేను కొట్టాను. ఓకే అక్క. ఓకే అక్క. వందనాలు యేసయ్య. ఇప్పుడు నేను మా పాపాలన్నిటి అన్నిటిని క్షమించండి యేసయ్య. ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. ఎప్పుడైనా అలా చేసావా నువ్వు సెలీనా? కేక్ గానీ బిస్కెట్ గానీ చాక్లెట్ గానీ ఇంకెప్పుడైనా ఏదైనా గానీ మమ్మీ అటు వెళ్ళేసరికి ఎప్పుడు చేయలేదా? వెరీ గుడ్ నాన్న. ఇక ముందు కూడా చేయకుండా మంచిగా ఉండాలి పిల్లలు మీరందరూ. సరేనా, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. స్తోత్రములయ్యా, ఇంతవరకు తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ చిన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా తండ్రి. ప్రభు చేసిన ప్రతి విధమైన అవిధేయత తండ్రి, దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభు. చెప్పిన మాట వినకపోవడమే పాపం అని చెప్పిన తండ్రి, మరి తండ్రి మరి మమ్మీ చెప్పిన మాట వినకుండా వాళ్ళు కేక్ తిని తినడం వల్ల తండ్రి చేసిన తప్పును బట్టి తండ్రి ప్రార్థించినప్పుడు నువ్వు క్షమించావు ప్రభు. అందరిని బట్టి నీకు స్తోత్రం. అలాగే ఈ సమయంలో తండ్రి చిన్న బిడ్డలు అందరూ చేసిన ప్రతి ప్రార్థనను జవాబునిచ్చి దేవుడు అయ్యా నీకు వందనములు. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి క్షమించి నిత్యరాజ్యంలో చేసుకోవడానికి తండ్రి మీరు మాకు గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ కార్యక్రమం అంతటిని కూడా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనం. మా ముందు నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములు. జోషాన్నను బట్టి నీకు వందనములు. మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములు. అతి తొందరలోనే ప్రభా 365 రోజు మేము సెలబ్రేషన్ చేసుకుని పోవచ్చునగా తండ్రి, మీరు మా పక్షంలో ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఆశ్చర్యకరంగా తండ్రి గంభీరంగా ఆ కార్యక్రమం జరిగించమని అడుగుతున్నాం ప్రభా. అలాగనే 350 డేస్ సెలబ్రేషన్ కూడా చక్కగా జరగటానికి మీరు సహాయం చేయండి. 500 డేస్ సెలబ్రేషన్ తండ్రి ఇంకా అద్భుతంగా జరగటానికి మీరు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియరక్షకుడైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. Okay, Akka. Our Father who art in heaven, hallowed be thy name. The kingdom come on earth as it is in heaven. Give us this day on our daily bread. Forgive our trespasses as we forgive those trespasses. Lead us not into temptation, but deliver us from the evil. The thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరలోకము మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచడం కాక నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమిని నెరవేరును కాక. మందున ఆహారం దయచేయము. మా ఇళ్ళ అపరాధం క్షమించి ప్రకారం అపరాధం క్షమించము. మన శోధన దగ్గర క్రీడను తప్పించము. రాజ్యము శక్తి మహిమ యంత్రము నీవేనే తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రైజ్ నడమ్మా అందరికి. ప్రైజ్.